హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఉక్రెయిన్లపై యుద్ధం వేళ రష్యా నుంచి భారత చమురు కొనుగోళ్లను కొనసాగించడంపై కొంతకాలంగా అసంతృప్తి వెళ్లకెక్కుతోంది అగ్రరాజ్యం అమెరికా. తాజాగా భారత్ రష్యా బంధంపై కీలక వ్యాఖ్యలు చేసింది. కాలానుగుణంగా న్యూఢిల్లీ మాస్కోపై ఆధారపడడం తగ్గించుకోవాలని సూచించింది. క్రెమ్లిన్ను దూరం అవ్వడానికి భారత్లో కలిసి పనిచేసేందుకు అమెరికా కట్టుబడి ఉందని మరోసారి స్పష్టం చేసింది. ప్రచ్ఛన్న యుద్ధం సమయంలో భారత్ రష్యా మధ్య మొదలైన మైత్రి దశాబ్దాలు గడిచిన కొద్దీ మరింత బలపడింది. ఆ సమయంలో భారత్కు సైనిక, భద్రత, ఆర్థిక భాగస్వామిగా ఉండే స్థాయిలో అమెరికా లేదు. కానీ ఆ తర్వాత గత 25 ఏళ్ల కాలంలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు అన్ని రంగాల్లో భారత్లో భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకునేందుకు అమెరికా సిద్ధంగా ఉంది. ఇది ఒక్క రాత్రిలో సాధ్యమయ్యేది కాదు, కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు అని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నెడ్ ప్రైజ్ శ్వేత సౌధంలో జరిగిన విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా రష్యా నుంచి భారత చమురు కొనుగోళ్ల గురించి అడిగిన ప్రశ్నకు కూడా నెడ్ ప్రైజ్ బదులిచ్చారు. మాస్కోపై విధించిన ఆంక్షల నుంచి చమురు, గ్యాస్, ఎనర్జీ రంగాలను అమెరికా ఉద్దేశపూర్వకంగానే మినహాయించింది. భారత్లో ఇంధన డిమాండ్ అధికంగా ఉంది, అందుకే రష్యా నుంచి కొనుగోళ్లు చేయక తప్పట్లేదు. ఇది మాస్కోపై విధించిన ఆంక్షలను అధిగమించడం కాదు. అయితే రష్యాతో ఎప్పటిలాగే వాణిజ్యం కొనసాగించేందుకు ఇది సరైన సమయం కాదని అమెరికా భావిస్తోంది. ఎనర్జీ, భద్రతకు సంబంధించి మాస్కో నమ్మదగిన వనరు కాదని ఇప్పటికే చాలా దేశాలు తెలుసుకున్నాయి. ఏ విషయంలోనూ రష్యా విశ్వసనీయమైనది కాదు. అందువల్ల కేవలం ఉక్రెయిన్ ప్రజల ప్రయోజనాల కోసమే కాకుండా భారత సమిష్టి ప్రయోజనాల దృష్ట్యా న్యూఢిల్లీ కాలక్రమేణా రష్యాపై ఆధారపడడం తగ్గించుకోవాలి అని నెట్ ప్రెస్ సూచించారు. అది ఫ్రెండ్స్ విన్నారుగా. మరి ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ ద్వారా మాకు తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.